కూతురి కోసం గోడచారల మారిన ఓ తల్లి కథ. తస్మాత్ జాగ్రత్త. కాలింగ్ బెల్ మోగింది. చేతిలో పని వదిలి వెళ్ళి డోర్ తీసింది కాంచన. ఎదురుగా 50 ఏళ్ల పైన ఉన్న స్త్రీ నిలుచొని ఉంది. ఎవరు కావాలండి అన్నది కాంచన. కాంచనను చూస్తూనే చిరునవ్వు నవ్వి, నమస్తే, నా పేరు అంజలి, మీ పక్క పోర్షన్లో దిగాము, పూజ చేసి పాలు పొంగించాము, తాంబూలం తీసుకొని వెళ్దురు రండి అని పిలిచింది. సరే మీరు వెళ్ళండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపల స్టవ్ కట్టేసి రూమ్లో చదువుకుంటున్న తన చిన్న కూతురు కావ్య దగ్గరకు వెళ్ళి, కావ్య పక్కింటికి వెళ్ళి వస్తా, కొంచెం హాల్లో కూర్చో అని వెళ్ళింది కాంచన. అంజలి కాంచనను చూసి రండి అని సాదరంగా ఆహ్వానించి చైర్ వేసి కూర్చోబెట్టింది. వంటిల్లు దేవుని గది సర్దుకున్నారు, మిగిలిన గదులన్నీ సర్దుకోవాల్సి ఉన్నట్లుంది అన్నది కాంచన. నిన్న రాత్రి దిగామండి, పూర్తిగా సర్దలేదు అంది అంజలి. కాంచనకు ఏమనాలో తెలియక ఒక్కొక్కటి నిదానంగా సర్దుకుంటే సరి అంది. ఉండండి అని లోపలికి వెళ్ళి కాఫీ తీసుకువచ్చింది అంజలి. వద్దండి అంది కాంచన. పర్వాలేదు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా అని బలవంతం చేసింది అంజలి. ఇక తీసుకోక తప్పలేదు కాంచనకు. మీ వారు ఎక్కడ పనిచేస్తారు అడిగింది కాంచన. మా వారు బ్యాంక్ మేనేజర్ అండి, ఇంకో సంవత్సరం ఉంది రిటైర్మెంట్కు. ఇది మా సొంత ఊరు, మాకు ఇక్కడే కొద్ది దూరంలో స్థలం ఉంది, ఇల్లు కట్టుకొని రిటైర్ అయ్యేలోగా వెళ్ళిపోతాము చెప్పింది అంజలి. మీకు ఎంతమంది పిల్లలు అడిగింది కాంచన. 2 మగపిల్లలండి, సతీషు, సమీరు. పెద్దవాడు సతీష్కు పెండ్లయ్యింది, వాడు ఢిల్లీలో ఉంటాడు. చిన్నవాడు సమీర్ ఇక్కడే హైదరాబాదులోనే ఉద్యోగం, చిన్నవాడికి సంబంధాలు చూస్తున్నాము చెప్పింది అంజలి. మీ వారేం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు అడిగింది అంజలి కాంచనను. మా వారు రైల్వేలో ఇంజనీర్ అండి, నేను R&Bలో క్లర్క్, నాకు 2 ఆడపిల్లలు, శ్రావ్య, కావ్య. పెద్దమ్మాయి శ్రావ్య బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, తను హాస్టల్లో ఉంది. 2 అమ్మాయి కావ్య 8th క్లాస్ ఇక్కడే సెంట్రల్ స్కూల్లో చదువుతోంది. నాకు ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టమండి, ఒక్క ఆడపిల్ల అయినా పుడుతుంది అనుకున్నాను కానీ మగపిల్లలే పుట్టారు అంది అంజలి. ఇలా కాసేపు మాటామంతి పూర్తయి తాంబూలం తీసుకొని కాంచన ఇంటికి వచ్చేసింది. అంజలి చాలా మంచి మనిషి, చాలా సహాయ గుణం ఉన్న కలుపుగోలు మనిషి. ఆమెకు నిజంగానే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. కాంచన పిల్లలు, అంజలి పిల్లలు అందరూ అతి కొద్ది కాలంలోనే బాగా కలిసిపోయారు. ఒక్కొక్కసారి వాళ్ళింట్లోనే ఉండిపోయేంతగా అంజలి వీళ్లను దగ్గరకు తీసింది. ఏ ఊరికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా, ఆడపిల్లల వస్తువులు ఏది అందంగా కనపడినా అంజలి వాళ్లకు తీసుకొచ్చి ఇచ్చేది. పైగా పండగ పబ్బము అంటే ఆడపిల్లలకు చక్కని హెయిర్ స్టైల్స్ కూడా వేసేది. ఒకరింటి వంటలు ఇంకొకరింటికి చేరుతూ ఉండేవి. ఫంక్షన్సు, చిన్న చిన్న ట్రిప్సు కలిసి చేసుకునేవాళ్ళు, కలిసి వెళ్ళేవాళ్ళు. కాంచన అంజలిని చూస్తే అక్కా చెల్లెళ్ళలాగా ఉండేవాళ్ళు. అంజలి పెద్ద కొడుకు, పెద్ద కోడలు, చిన్న కొడుకు, 3 వీళ్లతో సొంత అన్నా చెల్లెళ్ళలా కలిసిపోయారు. కాంచనకు అబ్బాయిలు లేని లోటు తీరిపోయింది. ఏ పని చెప్పినా చిటికలో చేసి పెడతారు. సంవత్సరం ఇట్టే తిరిగిపోయింది. అంజలి చిన్న కొడుకు సమీర్కు పెళ్లి కుదిరింది. ఆ పెండ్లి తన ఇంట్లోనే జరిగినంత సంబరపడింది కాంచన. అంజలి కావ్య శ్రావ్యాలకు మంచి డిజైనర్ డ్రెస్ తీసింది. ఎందుకక్క ఇంత కాస్ట్లీ బట్టలు అంటే, మాకు ఆడబిడ్డలు లేరు, వీరే మా ఆడబిడ్డలు అనింది అంజలి. పెట్టకుంటే అడిగి మరీ పెట్టించుకునే హక్కు వాళ్ళకుంది ఆంటీ అని అమ్మను సమర్థించాడు సమీర్. ఇంటి పెద్ద కోడలు కూడా అత్తింట్లోనే కాదు, కాంచన ఇంట్లో కూడా బాగా కలిసిపోయింది. సమీర్ పెళ్ళి చాలా ఘనంగా జరిగిపోయింది. అంతా బాగుంటే కథేముంది, దిక్కుమాలిన కరోనా రానే వచ్చింది. అందరి జీవితాల్లోలాగా వాళ్ళ జీవితాల్లోకి కూడా ప్రవేశించింది. అందరూ ఇండ్లకే పరిమితమైపోయారు. పెద్దలు వర్క్ ఫ్రమ్ హోమ్లు, పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్స్ అన్నీ అందులోనే జరుగుతూ ఉన్నాయి. కావ్య 9th క్లాస్కి వచ్చింది. ఒకరోజు అంజలి కాంచన ఇంటికి వచ్చింది. కావ్య డల్గా ఉండటం చూసి, ఏం కావ్య అలా ఉన్నావు, ఇంటికి రావడం లేదు అని అడిగింది అంజలి. ఆంటీ, ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల నాకు మ్యాథ్స్ అస్సలు అర్థం కావడం లేదు, ఎగ్జామ్స్ పెడుతున్నారు, మార్క్స్ తక్కువ వస్తున్నాయి. శ్రావ్య అక్కను అడుగుదామంటే అక్క బైపీసీ, అక్కకి మార్క్స్ అంటే అస్సలు పడదు చెప్పింది కావ్య. ఓస్, ఇంతే కదా,
దీనికా దిగులు. మా చిన్నోడు సమీర్కు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మా చిన్న కోడలు కూడా చాలా బాగా చెప్తుంది అన్నది అంజలి. నిజమా ఆంటీ అన్నది కావ్య. అవును, రోజు మా ఇంటికి వచ్చి ఒక గంట సేపు మ్యాథ్స్ చెప్పించుకో అని చిటికలో కావ్య ప్రాబ్లం సాల్వ్ చేసింది అంజలి. అమ్మయ్య బతికించారు. ఈ కరోనా టైంలో ట్యూషన్కి పంపాలన్నా భయంగా ఉండేది. పోని, మంచి విషయం చెప్పారు అంది కాంచన. ఆ రోజు నుంచి అంజలి ఇంటికి మ్యాథ్స్ చెప్పించుకోను వెళ్తుంది కావ్య. సమీర్ అతని భార్య కావ్యకు మ్యాథ్స్ చెప్తున్నారు. కావ్య త్వరలోనే బాగా పికప్ అయింది. మెల్లగా కరోనా తగ్గుముఖం పట్టింది. కాంచన పెద్ద కూతురు శ్రావ్య హాస్టల్కి వెళ్ళిపోయింది. కాంచన ఆమె భర్త ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు. కానీ కావ్యకు మాత్రం ఇంకా స్కూల్స్ తెరవలేదు. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇలా జరుగుతుండగా 6 నెలల తర్వాత నుండి కావ్యలో మార్పు మొదలైంది. ఎప్పుడు ఆన్లైన్ క్లాస్ అని గదిలోనే ఉంటుంది, ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటుంది. కాంచన తన ఆఫీస్ పనుల్లో పడి అంతగా కావ్యను గుర్తించలేదు. ఒకరోజు అంజలి వచ్చి కాంచన, కావ్య ఏమిటి మా ఇంటికి రావడం లేదు అడిగింది. తెలియటం లేదక్క, ఎప్పుడు ఆ గదిలోనే ఒంటరిగా ఉంటుంది. అడిగితే ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా ఉంటున్నాయి అమ్మా అని చాలా చిరాకు పడుతుంది. దిక్కుమాలిన ఫోన్లలోనే ఉంటుంది, బయటకు రావడం లేదు. ఎప్పుడు టెన్షన్గా ఉంటుంది. ఏం ఆన్లైన్ క్లాసు ఏమిటో అన్నది కాంచన. ఎప్పుడు ఆన్లైన్ క్లాస్ అని గదిలో కూర్చుంటే పిచ్చి వస్తుంది. పిల్లల్ని మనము ఒక కంట కనిపెట్టాలి. కాసేపు బయటకు వచ్చి సరదాగా మాట్లాడితే ఆ టెన్షన్ తగ్గుతుంది అంది అంజలి. ఇద్దరూ కావ్యను బయటకు పిలిచారు. అమ్మా, నాకు అసలే ఎగ్జామ్స్, టెన్షన్తో చస్తుంటే మీరేమిటి అని డోర్ వాళ్ళ ముఖం మీద డామ్ అని వేసింది కావ్య. కాంచన మొహం చూసింది అంజలి. కాంచనకు కూతురులో వచ్చిన మార్పు చాలా స్పష్టంగా కనబడుతోంది. తిండి సరిగ్గా తినటం లేదు. కళ్ళ కింద నలుపులు వచ్చేశాయి. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఫోన్ ఒక్క క్షణం వదలటం లేదు. ఇంట్లో అందరితో మాట్లాడటమే మానేసింది. పోని, దాని ఫ్రెండ్స్కు ఫోన్ చేసి కనుక్కుందామని, కావ్య ఫోను ఓపెన్ చేయాలని కాంచన ఎంత ట్రై చేసినా దాని ఫోను లాక్ చేసుకుని ఉంది. అంజలితో ఈ విషయం మాట్లాడితే టీనేజర్స్ అలాగే ఉంటారు. వాళ్లతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాంచన, లేకుంటే వాళ్ళు అసలు మన మాట వినరు. ఏదో ప్రాబ్లం ఉంది, మెల్లగా అడిగి తెలుసుకో అని అన్నది. అంజలి మాట ప్రకారం కాంచన కావ్యను మెల్లగా మాటల్లో పెట్టి విషయమేమిటని అడిగినా కూడా విసుక్కొని వెళ్ళిపోతుంది. కాంచన ఆఫీసుకు వెళ్ళినా ఇదే విషయం మనసును తొలుస్తోంది. చివరకు ఒక ఐడియా వచ్చింది. ఇంటికి వచ్చి కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేస్తూ కావ్య సైజు డ్రెస్సులు చూస్తూ ఒక్కొక్కటి చూడటము, దాన్ని కావ్యకు షేర్ చేయటం. కావ్య ఆ మెసేజ్ చూసినట్లు 2 బ్లూటిక్లు పడిన తర్వాత 10 నిమిషాలకు ఇంకో డ్రెస్సును షేర్ చేయటం. ఇలా దాదాపు 10 డ్రెస్సులు షేర్ చేస్తూనే ఉంది కాంచన. 10 డ్రెస్సులు 10 నిమిషాలకు ఒక్కొక్క మెసేజ్ వస్తూ ఉంటే కావ్యకు పిచ్చి కోపం వచ్చింది. ఏంటమ్మా ఇది, నన్ను చదువుకునివ్వవా, చెత్త మెసేజ్లు నువ్వు, కోపంగా కాంచనను అరిచింది కావ్య. ఏంటమ్మడు, నీకు బర్త్డే వస్తుంది కదా, నీవా బట్టలు కొందామంటే రావటం లేదు. అందుకే ఆన్లైన్ షాపింగ్ చేస్తూ నాకు నచ్చినవి నీకు పంపాను, ఏది నచ్చిందో చెప్పు, దాన్ని ఆన్లైన్లో బుక్ చేస్తాను అనింది కాంచన. నాకు బట్టలు వద్దు, బర్త్డే వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దమ్మా అని అరుచుకుంటూ వెళ్ళిపోయింది. బర్త్డే అంటే 6 నెలల ముందు నుంచి ఏం డ్రెస్ కొనుక్కోవాలి అని, తల నుంచి పాదాల వరకు ఏం మ్యాచింగ్లు వేసుకోవాలి అని ఊదరగొట్టి, కొనిచ్చేదాకా వదలని పిల్ల మాట్లాడే మాటలేనా ఇవి అని ఆశ్చర్యపోయింది కాంచన. అది కాదు కావ్య అని సోఫాలో నుంచి లేచి అమ్మా అని అరిచి కింద పడిపోయింది కాంచన. కాంచన అరుపు విని తలుపు తెరుచుకొని కావ్య పరిగెత్తుతూ వచ్చి కాంచనను లేపి కూర్చోబెట్టి, ఏమైందమ్మా, ఎందుకు పడిపోయావు అడిగింది. కొంచెం తల తిరిగినట్లు అయ్యింది, కాలు బెనికినట్లు ఉంది. కొంచెం మంచినీళ్ళు అలాగే ఆయింట్మెంట్ తీసుకుండ్రా అని మడిమ చూసుకుంటూ కూర్చొని ఉంది కాంచన. కావ్య వెంటనే ఫోన్ అక్కడ పెట్టి నీళ్లు ఆయింట్మెంట్ తీసుకుని రావటానికి అని వెళ్ళింది. వెంటనే కాంచన తన కూతురు ఫోన్ తీసుకొని
టెంపర్ గ్లాస్ మీద ఫోన్ అన్లాక్ ప్యాటర్న్ చూసింది. ఫోన్ అన్లాక్ ప్యాటర్న్ తెలిసిపోయింది. ఏమీ చేయనట్లు అలాగే ఫోన్ పెట్టేసి కాలు రుద్దుకుంటూ కూర్చుంది. కావ్య తెచ్చిన నీళ్లు తాగి అయిన్మెంట్ రాసుకుంటూ కూర్చుంది. ఆ రోజు రాత్రి కూతురు నిద్రపోయే వరకు తను నిద్ర నటించి కావ్య నిద్రపోగానే కావ్య ఫోన్ తీసుకొని కాంచనా ఫోన్ కావ్య పక్కనే పెట్టింది. ఎందుకంటే రాత్రిపూట కూడా కావ్య లేచి ఫోన్ పక్కన ఉందో లేదో తడుముకోవడం చాలాసార్లు కాంచన గమనించింది కాబట్టి. కావ్య గది బయట గొల్లెం పెట్టి కాంచన గదిలోకి వెళ్ళి కావ్య ఫోన్ తీసుకొని స్క్రీన్ ఓపెన్ చేసి వాట్సాప్ చూసింది. ఒక నెంబర్కు ఎక్కువ చాటింగ్ చేసినట్లుగా మెసేజ్లు ఉన్నాయి. ఆ చాటింగ్ ఓపెన్ చేసి వరుసగా మెసేజ్లు చదవటం మొదలుపెట్టింది. ఒక్కొక్క మెసేజ్ చదువుతూ ఉంటే కాంచన గుండె వేగం పెరిగిపోతుంది. ఇంతకు ఆ చాటింగ్ ఎవరితో చేస్తుందో ఆ నెంబర్ ఎవరిదో తెలియక డీపీ చూసేసరికి గుండె పగిలిపోయింది కాంచనకు. వెంటనే చాటింగ్ మొత్తాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంది. ఇన్ని రోజులుగా తన కూతురు ఎందుకు అలా ఉంటుందో మనసులో ఎంత వేదన పడుతుందో తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కాంచన. కాంచన ఏడుపు విని భర్త లేచాడు. విషయం చెప్పి కొన్ని చాటింగ్స్ మాత్రమే చూపించింది. ఏం చేయాలో ఇద్దరికీ తోచలేదు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు కాంచన ఆఫీస్కు లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంది. అమ్మ ఆఫీస్కు వెళ్ళలేదా అడిగింది కావ్య. కాలు చాలా నొప్పిగా ఉంది కావ్య, అందుకే లీవ్ పెట్టాను అన్నది కాంచన. ఆ మాట నిజమని నమ్మింది కావ్య. కాంచన సాయంత్రం కావ్యతో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తోడు వస్తావా కావ్య అని చాలా దీనంగా అడిగింది. సరే వస్తాను పదమ్మా అనింది కావ్య. నేరుగా క్లినిక్కి వెళ్ళారు. అక్కడ సైక్రియాటిస్ట్ అనే బోర్డు ఉంది. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆర్థోకు కదా మనం వెళ్ళాల్సింది అని అడిగింది కావ్య. అవును కావ్య, ముందు ఇతని దగ్గర నాకు అపాయింట్మెంట్ ఉంది అన్నది కాంచన. నీకు ఇతనితో పనే ఉందమ్మా అడిగింది కావ్య. చెప్తాను, ముందు లోపలికి వెళ్దాం పద, టైం అయిపోతుంది అని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. కొద్దిసేపటికే డాక్టర్ నుంచి పిలుపు వచ్చింది. డాక్టర్ రూమ్లోకి వెళ్ళారు. ఇంతకుముందే కావ్య తండ్రి డాక్టర్తో అన్ని విషయాలు మాట్లాడి ఉన్నారు. చెప్పమ్మా ఏమిటి ప్రాబ్లం అడిగాడు డాక్టర్. డాక్టర్ గారు, ఈ అమ్మాయి నా కూతురు కావ్య, ఎప్పుడూ హుషారుగా చురుగ్గా ఉంటుంది, అటువంటిది 6 నెలలుగా మాతో సరిగ్గా మాట్లాడటం లేదు, సరిగ్గా తినటం లేదు, నిద్రపోవటం లేదు, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది, ఎంతో అపురూపంగా పెంచుకున్న నా బిడ్డకు ఏమైందో అనే బెంగతో నాకు బీపీ హై అయ్యి గుండెల్లో నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని కలవమన్నారు చెప్పింది కాంచన. తల్లి అలా చెబుతుంటే కావ్యకు చాలా భయం వేసింది, నా వల్ల అమ్మకు ఇలా అవుతోందా అని. అప్పుడు డాక్టర్, మీతో మళ్ళీ మాట్లాడతాను, ముందు మీ అమ్మాయితో మాట్లాడాలి, మీరు కాసేపు బయట కూర్చోండి అని కాంచనను బయటకు వెళ్ళమన్నాడు డాక్టర్. అప్పటికే కాంచన భర్త బయట కూర్చొని ఉన్నాడు. డాక్టర్ మెల్లగా కావ్యతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం చదువుతున్నావు అన్నారు డాక్టర్. 9th క్లాస్ చెప్పింది కావ్య. ఏ స్కూల్ అడిగారు డాక్టర్. సెంట్రల్ స్కూల్ అని చెప్పింది కావ్య. సబ్జెక్ట్ అర్థం కావడం లేదా అన్నాడు డాక్టర్. కావ్య మాట్లాడలేదు, గమ్మున ఉంది. ఎన్ని గంటలకు వెళ్తావు స్కూల్కు అడిగారు డాక్టర్. స్కూలు లేదు, ఆన్లైన్ క్లాసెస్సే అన్నది కావ్య. మెల్లగా ఇలా మాట్లాడుతూ నీ మనసులో ఎవరికి చెప్పుకోలేని బాధ ఉందా, ఉంటే నాతో చెప్పు, నేను ఎవరికి చెప్పను అని ఎంతో మృదువుగా మాట్లాడే టెక్నిక్స్ ఉపయోగిస్తూ అడిగాడు డాక్టర్. కావ్య ఒక్కసారి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. నా వల్ల అందరికీ ప్రాబ్లం డాక్టర్, నేను చనిపోతే అన్నీ సర్దుకుంటాయి అని ఏడుస్తోంది. డాక్టర్కు పరిస్థితి అర్థమైంది. కావ్యకు నీళ్లు ఇచ్చి అన్ని సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటే ఈపాటికే ప్రపంచంలో సగం జనాభా చచ్చిపోయి ఉండేవారు. ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదు. అసలు నీకేమయ్యింది, ఎందుకు ఇలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఏమన్నా బాగాలేదా, స్కూల్లో ఏదన్నా సమస్య ఉందా, స్కూల్లో అబ్బాయిలతో కానీ టీచర్స్తో కానీ ఏమన్నా సమస్య వచ్చిందా అని మెల్లగా ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు డాక్టర్. కావ్య మెల్లగా నోరు విప్పింది. నాకు స్కూల్లో ఎటువంటి సమస్య లేదు,
సమస్య అంతా ఇంటి దగ్గరే. ఈ ఆన్లైన్ క్లాసెస్ మొదలైనప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అర్థం కావడం లేదు. అందుకే మ్యాథ్స్ చెప్పించుకోను సమీర్ అన్న వదిన దగ్గరికి వెళ్ళేదాన్ని. ఇద్దరూ నాకు మ్యాథ్స్ చాలా బాగా చెప్పారు. మంచి మార్క్స్ తెచ్చుకున్నాను అన్నది కావ్య. అయితే ఇంకేమిటి అన్నాడు డాక్టర్. సమస్య అక్కడే మొదలైంది. వదిన డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. ఆంటీ అంకుల్ ఊరికి వెళ్ళారు. సమీర్ అన్న ఒక్కడే ఉన్నాడని అమ్మ ఫుడ్ ఇచ్చిరమ్మనమని పంపింది. నేను ఫుడ్ ఇచ్చి మార్క్స్ చెప్పించుకుంటున్నాను. ఉన్నట్టుండి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. క్యాజువల్గా అడిగాడని లేదు అని చెప్పాను. నిజం చెప్పు అని అన్నాడు సమీర్ అన్న. నిజంగానే అన్న, ఎవరూ లేరు అన్నాను. అయితే నువ్వు ఫ్రెషా అని అడిగాడు. నాకు అర్థం కాలేదు. నీ ఫ్రెండ్స్కు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. హా, కొంతమందికి ఉన్నారు అని చెప్పాను. వెంటనే ఫోన్లో చెత్త పిక్చర్స్ అన్నీ చూపించాడు. ఏమిటన్నా ఈరోజు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు, నేను వెళతా అని లేచాను. వెళ్దూలే అన్నాడు. నాకు చాలా భయం వేసింది. బుక్స్ తీసుకొని గబగబా బయటకు వెళ్తున్నాను. ఆగు అని నా చేయి పట్టి లాగాడు. నా బుర్ర పనిచేయటం ఆగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకొని తేరుకొని అన్న ఏమిటిది అని అడిగితే, అన్న ఏమిటి, నువ్వు నేను ఒక అబ్బకు అమ్మకు పుట్టామా అని మాట్లాడాడు. అసలు రోజు చూస్తున్న సమీర్ అన్నేనా అని అతనిని చూస్తుంటే వణుకు వచ్చేసింది. ఏడ్చుకుంటూ అమ్మకు ఆంటీకి చెప్తాను అన్నాను. చెప్పు, రేపు ఎఫ్బీలో, ఇన్స్టాలో, ట్విట్టర్లో ఈ వీడియో పోస్ట్ అవుతుంది. మీ కుటుంబం మొత్తం అవమానంతో బయటకు కూడా రాలేదు అని దూరంగా ఇంకో మొబైల్లో వీడియో ఆన్ చేసి ఉండటం చూపాడు. ఆ మొబైల్లో వీడియో ఆఫ్ చేసి మొత్తం వీడియోను చూపించి, బయటికి చెప్పావో సోషల్ మీడియాలోకి ఈ వీడియో వెళ్ళిపోతుంది అని బెదిరించాడు. నేను ఏడ్చుకుంటూ బుక్స్ తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంట్లో ఎవరూ లేరు. ఆ రోజు నుంచి నాకు నరకం చూపించడం స్టార్ట్ చేశాడు. పిచ్చి పిచ్చి ఫోటోసు, పోర్న్ వీడియోసు పెట్టడం, దాని కింద నన్ను పోలుస్తూ చెత్త చెత్త కామెంట్స్ అన్నీ పెడతాడు. వెంటనే డిలీట్ చేస్తాడు. నేను వాడి నెంబరు బ్లాక్ చేసేసాను. అందుకని ఇంటికి వచ్చి నేరుగా మా అమ్మతోనే, ఆంటీ కావ్య ఎగ్జామ్స్ అసలు బాగా రాయలేదట, ఏమైందో అడిగారా అనేవాడు. ఇవేవీ తెలియని అమ్మ అందుకేనేమో రూమ్లో ఏడుస్తోంది అనేది. కొంచెం నీవైనా ఓదార్చు సమీర్ అనేది. వాడు నేరుగా రూమ్లోకి వచ్చి నా మీద చేతులేసి, ఏం కావ్య ఎగ్జామ్స్ బాగా రాయలేదని ఏడుస్తున్నావా, పోనీలే ఇంకోసారి బాగా రాదువు, ఇంకో గంట ఎక్స్ట్రాగా నేను వదిన నీకు ట్యూషన్ చెబుతాము, బాధపడకు అంటూ గట్టిగా అమ్మకు వినిపించేలా డైలాగ్స్ చెబుతూ ఒళ్ళంతా పామేసేవాడు. నేను నోరు విప్పడానికి లేకుండా బెదిరించేవాడు. నేను చేతులతో తోసేసేదాన్ని. దాన్ని కూడా ఆ క్రూరుడు వీడియో తీసి ఎడిట్ చేసేవాడు. ఆ వీడియో చూడటానికి నేనే వాడిని పైకి లాక్కుంటున్నట్లు, వాడు వదిలించుకున్నట్లుగా ఉండేది. ఈ విషయం బయట చెప్పావా, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని రోజు బెదిరింపులే. నాకు ఇంచుమించు రోజు నరకం చూపిస్తూ ఉన్నాడు. ఫోన్ చేసి డబ్బులు ఇమ్మని అడిగేవాడు. నా ఇంట్లో నేనే దొంగతనం చేసి డబ్బులు ఇచ్చాను. అమ్మ నగలడిగాడు. ఇంట్లో ఉన్న నెక్లెస్, నా చైను ఇచ్చేశాను. ఇవన్నీ అమ్మ వాళ్లకు అస్సలు తెలియదు. వాడి నెంబర్ బ్లాక్ చేస్తే ఇంటికొచ్చి అన్లాక్ చేసి, బ్లాక్ చేశావో, నీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని బెదిరిస్తాడు. ఏడుస్తూ చెప్తోంది కావ్య. ఒకరోజు తట్టుకోలేక మా అమ్మకు, నాన్నకు, ఆంటీకి, అంకుల్కు చెప్తా అని బెదిరించాను. చెప్పు, మా అమ్మకు నా మీద చాలా నమ్మకం. ఈ వీడియోస్ నీవే నాకు పంపమని మెసేజ్ చేసినట్లు నీ ఫోన్లో నుంచి నా ఫోన్కు మెసేజ్లు పెట్టాను, కావాలంటే చూడు అని నాకు తెలియకుండా నా ఫోన్లో ఎప్పుడో పెట్టిన మెసేజ్లు కూడా చూపించాడు. ఇలా కూడా నన్ను వాడు బ్లాక్మెయిల్ చేసేవాడు. రోజు బెదిరింపులే. అప్పటి నుండి వాడు నాకు మెసేజ్ పెట్టిన వెంటనే స్క్రీన్షాట్లు తీసి దాచటం మొదలుపెట్టాను. అన్ని ఆధారాలు సేకరించాను. అమ్మ నా గురించి చాలా వర్రీ అవుతోంది, బాధపడుతోంది అని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఈ విషయాలన్నీ చెప్పాలంటేనే నాకు భయము, బాధ కలుగుతోంది. చివరకు వాడు ఎంతకు తెగించాడో చూడండి. రేపు నా బర్త్డే, బర్త్డే స్పెషల్గా ఏమి కోరాడో చూడండి అని ఫోన్లోని స్క్రీన్షాట్ డాక్టర్కు చూపించింది కావ్య. బంగారం, నీ బర్త్డే స్పెషల్గా టాప్లెస్ వీడియో కాల్ చెయ్యి రాత్రి 12 గంటలకు,
వీడియో కాల్ చేయకపోతే నెట్లో నీ బండారం బయటపెడతా అని ఉంది మెసేజ్. ఆ మెసేజ్ డాక్టర్కు చూపించి గట్టిగా ఏడ్చింది కావ్య. నా వల్ల నా ఇంట్లో అందరికీ దుఃఖమే, వాడిని ఎదిరిస్తే వాడు వీడియోస్ బయటపెడతాడు, ఇంట్లో ఎవ్వరూ తలెత్తుకు తిరగలేరు, అందుకే నేను ఈ ఆధారాలన్నీ తీసి ఉంచి నా తప్పు లేదు అని సూసైడ్ లెటర్ రాసి నా బర్త్డేని డెత్ డేగా చేసుకోవాలని వీడియో కూడా తీశాను అని అన్ని ఆధారాలతో తాను తీసిన వీడియో కూడా చూపించింది కావ్య. నేను చనిపోతే వాడు ఏమీ చేయలేడు కదా, అప్పుడు మా కుటుంబానికి చెడ్డ పేరు రాదు, నేను ఇంకెవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఆ పసిపిల్ల ఎవరికీ చెప్పుకోలేని బాధతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. డాక్టర్ కావ్య ఏడ్చేంత వరకు ఆగాడు. ఇన్ని తెలివితేటలు ఉన్నదానివి ఇలా పిరికిగా ప్రవర్తిస్తావా, నిన్ను నువ్వు అంతం చేసుకుంటావా, నీవిలా సూసైడ్ చేసుకుంటే నీ తల్లిదండ్రులు ఏమైపోతారు, వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారా, వాడు మాత్రం అమాయకుడిలాగా ఇంకా కొంతమందిని ఇలాగే ట్రాప్ చేస్తాడు, ఏం పిచ్చి పని అమ్మాయి ఇది, వాడికి బుద్ధి చెప్పాలి కానీ, ఇలా ఎవరైనా పిరికిగా సూసైడ్ చేసుకుంటారా, ఈ ఆధారాలు మీ అమ్మా నాన్నకు చూపించి ఉంటే వాళ్ళు వాడిని ఏం చేయాలో చూసుకుంటారు కదా, నీ తల్లి తండ్రి నిన్ను నమ్మకుండా పరాయివాడి మాటలు నమ్ముతారా, పిచ్చిపిల్ల వాడికి కుటుంబం ఉంది, పైగా వాడికి పెళ్లి కూడా అయింది, భయపడాల్సింది వాడు కానీ నువ్వు కాదు, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్నాడు డాక్టర్. డాక్టర్ అంకుల్ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వస్తుంటే నేను వచ్చేదా తోడుకు అని ఆంటీ అడిగింది. వద్దు కావ్య చాలు, వాళ్ళ నాన్న వస్తారు అని అమ్మ చెప్పింది. వాడు ఆంటీకి తెలియకుండా టాప్లెస్ వీడియో అని నాకు సైగ చేస్తున్నాడు. ఆంటీ మంచిది, ఆమెకు ఏమీ తెలియదు, ఈరోజు రాత్రికి వీడియో చెయ్యకపోతే రేపు సోషల్ మీడియాలో ఆ వీడియోలు వస్తాయి అంకుల్ అని భయంతో అమాయకంగా చెప్తుంది కావ్య. అవునమ్మా, చాలామంది ఇలాగే ఉంటారు, తల్లిదండ్రుల ముందు అమాయకంగా నటిస్తారు, వీళ్ళ అసలు స్వరూపం తెలిస్తే మీ అమ్మా నాన్న కన్నా వాళ్ళు ఇంకా కురుంగిపోతారు, నీలాగా ఇంకెంతమందికి వీడు నరకం చూపిస్తున్నాడో ఏమో, నువ్వేమీ దిగులు పడకు, వాడి చాప్టర్ పీడకలలా మర్చిపో, నేను నీకు కౌన్సిలింగ్ ఇస్తాను, బాగా చదువుకో, 10 మందికి ఆదర్శంగా నిలువు అని కావ్యకు చెప్పి డాక్టర్ కాంచనను ఆమె భర్తను పిలిచాడు. కావ్యను బయట కూర్చోమని చెప్పి అంతవరకు కావ్య మాట్లాడిన మాటలు అన్నీ వాయిస్ రికార్డర్లో రికార్డ్ చేసి ఉంచాడు, దాని వాళ్లకు వినిపించాడు. కావ్యను లోపలికి పిలిపించాడు. జరిగిన ఘోరం విని వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. కావ్యని దగ్గరకు తీసుకొని కన్నీరు మున్నీరయ్యారు. డాక్టర్ సహాయంతో ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కేసు పెట్టి ఆధారాలన్నీ సబ్మిట్ చేసి కావ్య కాలుకు క్రేప్ బ్యాండ్ చుట్టుకొని ఇంటికి వచ్చారు. వాడు ఇంట్లో లేని సమయంలో వాడి పేరెంట్స్కు ఈ విషయం మొత్తం చెప్పారు. అంజలి ఆమె భర్త ఇద్దరు కృంగిపోయారు. రాత్రి 12 గంటలకు కావ్య సమీర్కు వీడియో కాల్ చేసింది. కావ్య చుట్టుపక్కల పేరెంట్స్ మఫ్టీలో పోలీసులు ఉన్నారని వాడికి తెలియక యథాప్రకారం హ్యాపీ బర్త్డే బేబీ, నేను చెప్పింది చేయకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా అని నోటుకొచ్చింది వాగుతున్నాడు. ఆ వీడియో మొత్తం పోలీసులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇద్దరు పోలీసులు అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నేరుగా వాడిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకువెళ్ళి చింతపండును కొట్టినట్టు కొట్టారు. ఈ విషయం తెలిసి వాడిని భార్య వదిలేసింది. వాడి కుటుంబం తలెత్తుకోలేక రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసేసింది. ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలియదు. పోలీసులు వాడి ఫోన్ తీసుకొని ఇంకా ఎవరెవరికి ఇలా మెసేజ్లు పెడుతున్నాడో అని చూస్తూ వాడిని ఎంక్వైరీ చేస్తున్నారు. డాక్టర్ సలహాలను పాటిస్తూ కావ్య తిరిగి మామూలు మనిషి అయ్యింది. నెల తర్వాత కావ్య కాంచన ఒళ్ళో తలపెట్టుకొని, అమ్మ నేను మనసులో ఇంత బాధపడుతున్నానని నీకు ఎలా తెలిసింది అని అడిగింది. నా బంగారు తల్లి, తల్లి గర్భంలో బిడ్డ ఊపిరి పోసుకుంటున్నప్పటి నుంచి ఆ తల్లికి బిడ్డ ప్రతి కదలిక తెలుస్తుంది. తన బిడ్డ సంతోషంగా ఉందా, బాధగా ఉందా, ఉదాసీనంగా ఉందా, కోపంగా ఉందా అని అన్ని విషయాలు బిడ్డ మొహం చూస్తూనే తల్లికి ఇట్టే తెలిసిపోతుంది. పిల్లల గురించి తెలుసుకోవడానికి తల్లులు గూఢచారులు కూడా అవుతారు. నీ విషయంలో కూడా నేను గూఢచారిని అయ్యాను అన్నది కాంచన. ఎలా గూఢచారు అయ్యావు, క్యూరియాసిటీతో అడిగింది కావ్య. ఎలాగా, నీ ఫోన్ అన్లాక్ ప్యాటర్న్ ఓపెన్ చేయటానికి
10 సార్లు నీకు మెసేజ్ చేశాను, ప్రతిసారి నువ్వు ఓపెన్ చేసి చూశావు. దాంతో నీవు వేలితో గీసిన ప్యాటర్న్ టెంపర్ గ్లాస్ మీద స్పష్టంగా కనిపించింది. దాంతో నీ ప్యాటర్న్ తెలిసిపోయింది. స్క్రీన్ అన్లాక్ చేసి విషయాన్ని కనుక్కొని నా బంగారు తల్లిని ఆ కామాంధుడి నుండి రక్షించుకున్నాను అన్నది కాంచన. తల్లిదండ్రులు కోపంలో తిట్టినా కొట్టినా పిల్లల బాగోగుల గురించి మాత్రమే. పిల్లల గురించి ఆలోచించేది కన్నవాళ్లే. మనసులో బాధను వాళ్లతో పంచుకోకుంటే ఎలా? వాళ్ళు మీ అభివృద్ధి కోసం అహోరాత్రులు కష్టపడుతూ ఉంటారు. అటువంటి తల్లి తండ్రిని వదిలి ఎవడో బెదిరిస్తున్నాడని చచ్చిపోవాలనే పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారమ్మా? మీరు క్షణికావేశంలో తీసుకునే ఈ నిర్ణయాలు వాళ్లకు గర్భశోకం మిగిలిస్తుంది. వాళ్ళు మొదలు నరికిన చెట్లలా కూలిపోతారు. మీ మనసుల్లో ఏమున్నా మీ తల్లిదండ్రులతో పంచుకోండి. వాళ్ళని మించిన శ్రేయోభిలాషులు స్నేహితులు ప్రపంచంలోనే మీకు ఎక్కడా లభించరు అని కూతురిని దగ్గరకు తీసుకొని ప్రేమతో చెప్పింది కాంచన. అవునమ్మా, నీవు చెప్పింది నిజమే. నా వయసు వాళ్ళందరూ ఇంచుమించు ఇలాగే ఆలోచిస్తారు. అంతా మాకే తెలుసు అని అనుకుని తప్పటడుగులు వేస్తాం. ఇటువంటి పరిస్థితిలో కాస్త చేయూతనిచ్చి ధైర్యం చెప్తే ఎవ్వరు ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడరు. ఇంకెప్పుడు ఇలా చేయను అని తల్లి చేతిలో చెయ్యేసి మాటిచ్చింది కావ్య. ఇది యథార్థంగా జరిగిన కథ. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అడిగినవన్నీ ఇస్తున్నాం కదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. కానీ పిల్లలకు కావాల్సింది తల్లిదండ్రులతో తమ మనసులో బాధ చెప్పుకునేంత చనువు. తమ సమస్యను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారనే భరోసా. ఇవి పిల్లలకు చాలా అవసరం. టీనేజర్స్కు వీటితో పాటు వాళ్లకు విషయాన్ని వివరంగా చెప్పి ఒప్పించే ఓర్పు ఇంకా అవసరం. ఈ కావ్యల ఇంకా ఎంతమంది ఈ ఆన్లైన్ క్లాసెస్ పేర్ల మీద ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు, ఓ కన్నేసి ఉంచటం చాలా అవసరం. సమీర్ లాంటి వాళ్ళు ఉచ్చులో మానసికంగా మన పిల్లలను పడకుండా కాపాడుకోవటం మన ప్రధాన కర్తవ్యం కాదంటారా? సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ కాలంలో తల్లిదండ్రులు వీటి మీద పరిజ్ఞానం పెంచుకోవడం చాలా అవసరం. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.